నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసులు నిర్వహిస్తున్న విధులు, ఆయుధాల పట్ల అవగాహన కల్పించేందుకే యూనిఫామ్ కార్యక్రమం. జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభురాజన్ వెల్లడి. గండి వీరాంజనేయ స్వామికి ఇత్తడి బిందెలతో జలం తెచ్చి స్వామివారి కలశాలకు తీర్థ పూర్ణం గావించిన అర్చక స్వాములు. నగర పరిధిలో 100% వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కృషి. మీడియా సమావేశంలో నగర కమిషనర్ రంగస్వామి స్పష్టం. పోలీసులు నిర్వహిస్తున్న విధులను, వారు వాడుతున్న ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు యూనిఫామ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభురాజన్ తెలియజేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా యూనిఫామ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వాడుతున్న ఆయుధాలను ప్రదర్శనకుంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని, ఈ నెల 31 వరకు వారోత్సవాలను డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇన్హోమ్ కార్యక్రమం వల్ల విద్యార్థులకు, పోలీసులు నిర్వహిస్తున్న విధులు, ప్రజలకు రక్షణ కల్పించడంలో వారు తీసుకుంటున్న చర్యలు, వారు వాడుతున్న ఆయుధాల పట్ల అవగాహన కల్పించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. వారిలో కూడా పోలీసుల పట్ల ఆసక్తి కలిగి భవిష్యత్తులో పోలీస్ అధికారులుగా మారేందుకు దోహదపడుతుందని తెలియజేశారు. నమస్కారం. కడప జిల్లాలో ఈరోజు ఈ కమామినేషన్ వార ఉత్సవం భాగంగా ఇన్ హౌస్ అంటే పోలీసులు వాళ్ళ యొక్క విధుల్లో వాడే టెక్నికల్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా గన్స్, పిస్టల్స్, వీటిని స్కూల్ చిల్డ్రన్స్ డిస్ప్లేస్ కోసం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా పోలీస్ కమామినేషన్ డే జరుపుతూ ఉంటాము. వాటిని ఘనవంతంగా మన గవర్నర్లు డీజీపీ గారి ఆదర్శన మేరక 10 రోజుల ప్రోగ్రామ్గా 31 వరకు జరిపే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాని భాగంగానే ఈరోజు ఇన్ హౌస్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దీంట్లో వచ్చే నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో కూడా స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్స్లో ఎలాంటి విధులను నిర్వహిస్తున్నారు, అక్కడ వాళ్ళ డ్యూటీలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏంటి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్పసెస్లో ఏదేది వాడతారు, ఎలా నిందితుల్ని పట్టుకోవడానికి ఈ సీసీటీవీ కెమెరాలు కానీ, అదేవిధంగా లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్లు కానీ, అదేవిధంగా ఈ కొన్ని విషయాలని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతాయి. దీనివల్ల పోలీసుకు ఆ పిల్లల మధ్యలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్షిప్ పెరగడానికి ఆస్కారం ఉంది. దీన్ని చూసి పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు. సో వాళ్ళు కూడా భవిష్యత్తులో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి. అండ్ పోలీస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళ కాంట్రిబ్యూట్ చేసిన ప్రొఫెషనల్ డ్యూటీ ఏంటనేది కూడా అర్థం చేసుకోవడానికి ఒక ఆస్కారంగా ఉంటుంది అన్నది ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. అక్టోబర్ 31 వరకు ఉంటుంది. సో అందరూ కూడా పాల్గొవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ముఖ్యమంత్రి జగన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బద్వెలు ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. బీజేపీ నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ ఉనికి కోసం ఎన్నికల్లో పోటీ చేశారని, బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ పరిధిలోని లేని హామీలు ఇస్తున్నారని, బద్వేలో డిగ్రీ కాలేజీ బీజేపీ ఏర్పాటు చేస్తుందంట, బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు. రాజ్యాంగం ప్రకారం పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని, బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక నిష్పక్షపాతంగా, పూర్తిగా పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా కోరుకుంటా ఉంది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రెండు సంవత్సరాల ఐదు నెలల కాలంలో అందించినటువంటి జనరంజక పరిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల వద్దకు నేరుగా చేరాయో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఒక నిజమైన ప్రజానాయకుడిగా నేరుగా ఓటర్ తోటి తత్సంబంధాలు నెలకొల్పి ఈ రోజు ఓటర్ నేరుగా ఏ పార్టీ సంబంధించిన వారైనా కూడా ఏ మతానికి సంబంధించిన వారైనా కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను మేము అందుకున్నాం తద్వారా లబ్ధి పొందాం దాంతో చాలా సంతోషంగా ఉన్నాం దానికి సూచికగానే రేపు జరగబోయే ఎన్నికల్లో 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తామని చెప్పి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అదే ప్రధాన ఆయుధంగా ఈరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళామని చెప్పి కూడా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మాకు ప్రధాన ఆయుధంగా ఈరోజు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగిందని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ముఖ్యంగా ఈ బద్వేలు ప్రాంత అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేసిందనేది ఈ బద్వేల్ నియోజకవర్గంలోని ఏ మండలం ఏ గ్రామం కిరణా కూడా ఎవరిని అడిగినా కూడా వారి దగ్గర నుంచి తక్షణమే తక్కువ సమాధానం వస్తున్న పరిస్థితి మనం చూసాం మేము కూడా స్వయంగా ప్రతి గ్రామం కూడా తిరగడం జరిగింది ఈరోజు మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క భావజాలాన్ని ఓటర్ దగ్గరికి చేర్చడానికి ఈరోజు మేము ఈ ఎన్నికల్లో ప్రచారంగా మేము ముందుకు పోయామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అంతేగాని బీజేపీ వాళ్ళు ఈరోజు వచ్చి నీలాప నిందలేస్తూ ఈరోజు ఎన్నికల్లో ఏం చెప్పాలో అర్థం కాక ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాడు దిగుమతి చేసుకున్నటువంటి అభ్యర్థిగా మరి యొక్క ప్రాంతవాసి మరి కానప్పటికీ మరి ఈరోజు ఆ అభ్యర్థిని ముందు పెట్టి ఏ విధంగా మాట్లాడారో అర్థం కాక ఈరోజు మా నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికల్లో కూడా మేము ఎక్కడా కూడా ఎవరిని కూడా పరిశుభ్రతజాలంతో కానివ్వండి లేకపోతే ఏదో దిగజారుడు రాజకీయం మరి చేస్తూ వారి మీద నిందలేసే విషయం కానివ్వండి ఎక్కడా కూడా దేని కూడా మేము పాల్పడకుండా కేవలం ఈ యొక్క రెండున్నర సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు బూతుల గురించి మాట్లాడుతున్నారు మరి ఇంకా ఎన్నికల్లో మరి ఈ యొక్క పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్తా ఉన్నారు లేకపోతే ఈ పోలింగ్ బూతుల దగ్గర మరి ఒక ఏజెంట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క పోలీస్ బలగం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏది ఏమైనప్పుడు చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా సజావుగా జరపాలని కూడా జరిగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ జాతీయ పార్టీలైనా కూడా తూక పార్టీలాగా ఈరోజు వాళ్ళ ఉనికి కోసం తాపత్రయపడుతూ ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఏ ఎజెండా లేదు ఏ అంశం లేదు వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే అవకాశం ఉన్నా కూడా విద్యాపరంగా ఈ యొక్క కేంద్ర విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సినటువంటి ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి
ఆ ఇన్స్టిట్యూట్స్ కు ఈ రోజు ఉన్నటువంటి ఐఐఎం కానివ్వండి ఐఐటిస్ కానివ్వండి లేకపోతే ఈ యొక్క ఎన్ఐటిస్ కానివ్వండి లేకపోతే ఐఐఎస్ఆర్ కానివ్వండి వీటికి సంబంధించి ఏ ఒక్కదానికి కూడా పరిపూర్ణంగా నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో డిగ్రీ కాలేజ్ ఇస్తామంట డిగ్రీ కాలేజ్ వాడకి ఎంత సంబంధం డిగ్రీ కాలేజ్ ఎవరు ఇవ్వాలో వాళ్ళకి తెలియదా వారి యొక్క డే టు డే ఈ లివింగ్ కండిషన్స్ని ఏ విధంగా దిగదాచుడు మరి కార్యక్రమం చేశారో బీజేపీ దానికి ఖచ్చితంగా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి అది మర్చిపోయి ఈరోజు వాళ్ళు ఎదురుదాడి చేయడం అనేది ఇది పూర్తిగా దివాళాపూర్ రాజకీయం ఈ యొక్క బద్వేలు ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఓటర్లు రాజకీయంగా చాలా చైతన్యవంతులు ఎన్నో విలక్షణమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి గడ్డ ఇది ఈ యొక్క బద్వేలు గడ్డ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వారు ఒక స్పష్టమైన తీర్పు చాలా వన్ సైడెడ్ తీర్పు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధా గారికి వారు అందించబోతున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందనే ఒక భరోసాకు నిదర్శనంగా మనం తీసుకోవచ్చని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముక్కలు చక్కలే ఈరోజు అభ్యర్థి చూస్తే మరి వారి యొక్క చరిత్ర చాంతాడం ఉంది కానీ వారి యొక్క గుర్తింపు కానీ ఏమీ లేని శూన్యం ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ రెండు పార్టీలు దేనికోసం తాపత్రయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ బద్వేలు ఓటర్లు మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు ఏకపక్షంగా మరి ఇవ్వబోతున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఎన్నికల్లో సంబంధించి మాత్రం పరిపూర్ణంగా పారదర్శకంగా శాంతి భద్రతల్ని పూర్తిగా అదుపులో ఉంచుతూ కంట్రోల్లో ఉంచుతూ అన్నీ ఏ విధంగా వాళ్లకు మరి బీజేపీ వాళ్ళకి ఏ విధంగా నమ్మకం కలిగితే కలిగించాలతో మరి ఏ విధంగా చేస్తే నమ్మకం కలుగుతుందో ఆ విధంగా మరి ఎన్నికల అధికారి మరి నిర్ణయం తీసుకోవడానికి మేము పరిపూర్ణంగా సహకరిస్తామని మాత్రం తెలియజేస్తాం గండి క్షేత్రంలోని వీరాంజనేయ స్వామివారి దేవస్థానం స్వామివారి బాలాలయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పవిత్ర పాపాగ్ని నదిలో అర్చక స్వాములు గంగా పూజ నిర్వహించి ఇత్తడి బిందెలతో జలం తెచ్చి స్వామివారి కలశాలకు తీర్థపూరణం కావించారు ఈ కార్యక్రమంలో అహోబిలం ప్రధాన అర్చకులు రమేష్ స్వామి వారి బృందం ఆలయ అర్చకులు కేసరి స్వామి రాజస్వామి పర్యవేక్షణలో నిర్వహించినట్లు అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలియజేశారు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు బద్వేలు ఎన్నికల పరిశీలకులు మిచెల్ ఐఏఎస్ శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త కందుల రాజమోహన్ రెడ్డి పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు డ్వామా పీడి యదుభూషణ్ రెడ్డి ఉన్నారు నగర పరిధిలో 100% వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కృషి చేస్తున్నామని నగర కమిషనర్ రంగస్వామి స్పష్టం చేశారు కడప నగరంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం నగర పరిధిలో విజయవంతంగా జరుగుతుందని ఇంకో 5% మాత్రమే మిగిలి ఉందని తెలిపారు వారు కూడా ఎటువంటి అపోహలు లేకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు అలాగే నగర పరిధిలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు ఇందుకోసం నగర పరిధిలో 100 సచివాలయాలలో 100 మంది సూపర్వైజర్లకు శానిటేషన్ బాధ్యతలను అప్పగించినట్లు కమిషనర్ తెలియజేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం ఏమనగా ముఖ్యంగా మనము ఈరోజు కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సాధారణ జనజీవన స్రవంత అనేది మొదలైంది దీనికి ముఖ్య కారణము మనం వ్యాక్సినేషన్ అనేది 95% వరకు వ్యాక్సినేషన్ వేయడము అలాగే మిగతా 5% మందికి కూడా వేయడానికి చర్యలు అయితే చేపడుతున్నాము మీడియా వైపు కూడా మీ వంతు సహకారం అందిస్తారని కోరుతున్నాను ఎవరైతే ప్రజలు ఈ 5% మంది నిరాసక్తిగా రిలక్టెంట్గా ఉన్నారో వాళ్ళని కూడా కొంత మోటివేట్ చేసి మీ వైపు నుంచి కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ముందుకు తేవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనకి ఈ ప్రకాష్ నగర్ అనే ప్రకాష్ నగర్ ఓంశాంతి నగర్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి
వాటిని కూడా సాల్వ్ చేయడానికి స్టామ్ వాటర్ డ్రైన్ అనే స్కీమ్ తీసుకొని స్టామ్ వాటర్ డ్రైన్ కింద వర్క్స్ని టేకప్ చేయడానికి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అలాగే ప్రతి డివిజన్లో కూడా ఇంజనీరింగ్ సెక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ ట్యాప్స్ కానీ కల్వర్ట్స్ కానీ ఏమైనా రిపేర్స్ ఉంటే వెంటనే లిస్ట్ అవుట్ చేసి ఇస్తే వాటిని ప్రయారిటీ బేసిస్ మీదుగా ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్గా ముందు టేకప్ చేయాలో వాటిని టేకప్ చేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే శానిటేషన్ మీద ప్రతి వార్డు సచివాలయం సెక్రటరీకి బాధ్యతలు అనేది పెట్టడం జరిగింది. మనకి 100 సచివాలయాలకి 100 మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు. ఈ 100 మంది కింద మరి పిహెచ్ వర్కర్స్ ఉన్నారు, అంటే స్వీపర్స్ కానీ డ్రైన్ క్లీనర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ద్వారా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ శానిటేషన్ వర్క్ అనేది మొదలవుతుంది. దాంతోపాటు ఈ శానిటేషన్ సెక్రటరీస్కి వెహికల్స్ని, డ్రైవర్స్ని, లోడర్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది. ప్రతి 2 డివిజన్లకి ఒక వెహికల్, ఒక కాంపాక్టరు, అలాగే ఒక జోన్కి ఈ డెబ్రిస్ తీయడానికి ఒక ట్రాక్టర్ని అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డెబ్రిస్ తీయడానికి మన ప్లానింగ్ సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. రిమైనింగ్ స్వీపింగ్ కానీ గార్బేజ్ రిమూవల్ కానీ టోటల్ రెస్పాన్సిబిలిటీ మన శానిటేషన్ సెక్రటరీ మీద ఉంటుంది. కాబట్టి శానిటేషన్ సెక్రటరీస్ మీద మళ్ళీ శానిటరీ ఇన్స్పెక్టర్స్, మన ఏఈలు, డిఈలు, నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ప్రతి 10 సచివాలయాలకి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఈ నోడల్ ఆఫీసరు ఆ 10 సచివాలయాల్లో ఉన్న శానిటేషన్ని మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏమైనా లాప్సెస్ ఉంటే వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీద సూపర్వైజ్ చేయడానికి నేను అడిషనల్ కమిషనర్ గారు రోజు కూడా శానిటేషన్ డ్రైవ్లో ప్రతి సచివాలయం కాకుండా మొత్తం ఓవరాల్గా సూపర్వైజ్ చేయడం జరుగుతోంది. ఇది శానిటేషన్ సంబంధించిన ఇష్యూ. ఇక అదర్ ఇష్యూస్ మన మీడియా మిత్రులు కూడా కొన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శారదాపీఠం ఉత్తరాధిపతి రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరంలోని రాజశేఖర రెడ్డి ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఆర్టీసీ చైర్మన్ దుగ్గైపల్లి మల్లికార్జున రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు తీసుకున్నారు. స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ విస్తృతపరిచే కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నట్లు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామీజీ పేర్కొన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులోని ప్రముఖ ఆలయాలలో ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. హిందూ ధర్మాన్ని ఆధ్యాత్మిక విలువలు పెంచే దిశగా శారద పీఠాధిపతి ఆదేశాల మేరకు యాత్ర చేస్తున్నట్లు స్వామీజీ చెప్పారు. విశాఖపట్నం శారదాపీఠ స్వామి మహాత్మ నందేంద్ర స్వామి గారు మన కడప జిల్లా పర్యటన భాగంగా కడపకు రావటము, పర్యటనలో భాగంగా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి రావటము, ఆయన ఆశీస్సులు తీసుకునే దానికోసము ఇక్కడికి వచ్చి మేమంతా ఆయన యొక్క ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటము, మిగతా భక్తులు కూడా అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఒక శాంతి మార్గం కోసం స్వామివారు పర్యటన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు సుఖశాంతులు ఉండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటూ ఐశ్వర్య భాగ్యాలన్నీ కలగాలని, ఈ రాష్ట్రం కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఉండాలి, ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుండాలి, ప్రజలందరూ కూడా ఆర్థికంగా బాగుండాలి, ఎటువంటి అన్నట్లా జరగకూడదని ఒక ఉద్దేశంతో ఆయన రాష్ట్ర పర్యటన భాగంగా మన కడప రావడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. శారదా పీఠాధిపతి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడము, నా స్నేహితులను, నా బంధువులను, నా మిత్రులను ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని,
అదే విధంగా నా మిత్రులు నా సేవ విలాసులు కూడా ఆయన ఆశీర్వదించారు. వాళ్ళందరూ కూడా శుభ సంతోషాలని కోరుకుంటున్నాను. స్వామివారు మా ఇంటికి రావడము, నా మిత్రులను ఆశీర్వదించడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక దైవ సంకల్పంగా భావించి నా మిత్రులందరికీ కూడా మంచి జరగాలని స్వామివారి ఆశీర్వాదంతో. పశు వైద్య విధానంలో ఆధునికత పద్ధతులను అవలంబిస్తూ మెరుగైన పశు వైద్య సేవలు అందించేందుకు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో స్పెషలైజేషన్ ఇన్ వెటర్నరీ మెడిసిన్ అన్న అంశంపై 2 రోజుల పాటు సదస్సు నిర్వహించారు. మనుషులకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యానికి ధీటుగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పశు వైద్యంలో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచీకరణలో భాగంగా పశు వైద్య విధానంలో కొత్త ఆవిష్కరణలు అధ్యయనంపై ఈ 2 రోజుల సదస్సులో వెటర్నరీ విద్యార్థుల అవగాహన కల్పిస్తామని విసి పద్మనాభరెడ్డి చెప్పారు. వివిధ రాష్ట్రాల వెటర్నరీ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వి పద్మనాభరెడ్డి, నేను వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్షాప్కు నన్ను పిలవడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. ఈ వర్క్షాప్ ఏంటంటే మెయిన్గా స్పెషలైజేషన్ ఇన్ వెటర్నరీ మెడిసిన్. ఈ గ్లోబలైజేషన్లో ఈ ఇప్పుడు మీకు తెలుసు, మీకు ఐటీ కానీ వీటి వల్ల దేశాలకు అన్నిటికీ అంతరాలు చాలా తగ్గిపోయాయి. ఒకప్పుడున్న వెటర్నరీ మెడిసిన్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వెటర్నరీ మెడిసిన్ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మనము సింపుల్ మెడిసిన్స్ మీదనే ఆధారపడి ఉండేవాళ్ళము. ఇప్పుడు హ్యూమన్ మెడిసిన్స్ కానీ హ్యూమన్ ఎక్విప్మెంట్ కానీ ఏమాత్రం తీసుకున్నటువంటి ఫెసిలిటీస్ వెటర్నరీ ఫీల్డ్లో సమకూర్చడం జరిగింది. ఇవన్నీ మనం ఈ గ్లోబలైజేషన్ వల్లనే సాధ్యమైంది. మిగతా దేశాల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందో మా టీమ్స్ కానీ మా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది. కొంతమంది స్టాఫ్ మెంబర్స్కి మేము ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాము. ఫ్యాకల్టీని డెప్యూట్ చేసి పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అయితేనేమి, నెబ్రాస్కా యూనివర్సిటీ అయితేనేమి, జార్జియా యూనివర్సిటీ అయితేనేమి, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నిటికీ పంపించి అక్కడ ఈ వెటర్నరీ మెడిసిన్స్లో కొత్త కొత్త పద్ధతులు ఏమి వచ్చాయి అనే వాళ్ళకు ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రభుత్వంలో కొన్ని పథకాల ద్వారా ఇక్కడికి ఫండ్స్ తీసుకొని వచ్చారు. చాలా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కూడా మన ఇక్కడ కొనడం జరిగింది. ఇప్పుడు మనము హ్యూమన్ మెడిసిన్స్కు ఏమాత్రం తక్కువ కాకుండా మనము ఇక్కడ అనిమల్స్కు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. మీకు తెలుసు, పొంగనూరు అండ్ ఒంగోలు కవులకు చాలా చాలా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఒక్కొక్క పొంగనూరు కవు 4 లక్షల రూపాయల వరకు కూడా చేస్తుంది మంచి పొంగనూరు కవు అయితే. అలాంటి వాటిని ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనకు అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్ మెథడ్స్ మనకు ఉండాలి. అందుకోసమని చాలా ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనము చాలా నెమ్మదిగా అయినా కూడా మనము అభివృద్ధి చేసుకున్నాము. వీటిని స్టూడెంట్స్కు ఎక్స్పోజ్ చేయడానికి, స్టూడెంట్స్ని వాళ్ళకి ఈ పద్ధతులకు వాళ్ళకు ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి కోసమని ఈ వర్క్షాప్ను మనం ఇక్కడ ఈరోజు నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ని మీరు చూస్తున్నారు, అందరూ దాదాపుగా 250 మంది స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నారు. మిగతా యూనివర్సిటీస్ నుంచి, తమిళనాడు, కేరళ ఇట్లాంటి యూనివర్సిటీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి వీళ్ళకి కొత్త కొత్త పద్ధతులు వెటర్నరీ మెడిసిన్స్లో వాటి గురించి కూడా చెప్పడము జరుగుతుంది. ఇది 2 రోజుల వర్క్షాపు. ఈ వర్క్షాప్లో పాల్గొని వాళ్ళందరూ ఇక్కడ కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా బంజారా గిరిజన సమాఖ్య బడుగు బలహీన వర్గాల గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని బంజారా గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సురేష్ నాయక్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో బీజీఎస్ జిల్లా నూతన కార్యవర్గ నియామక సమావేశం నిర్వహించారు. జిల్లా కమిటీని ఎన్నుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం సాగిస్తామని తెలియజేశారు. బంజారా గిరిజన సమాఖ్య కడప జిల్లా నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని కడప పట్టణ కేంద్రం నందు ఉన్నటువంటి వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే బంజారా గిరిజన సమాఖ్య ఎన్నో దశాబ్దాలుగా, అదేవిధంగా 10 సంవత్సరాలుగా జాతి కోసము, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము, అదేవిధంగా
పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కోసం మా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్కే మహేష్ బంజారా గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఎన్నో దివ్యజంగా చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఇవాళ కడప జిల్లా కేంద్రంగా ఒక కడప జిల్లా నూతన బీజీఎస్ కమిటీని ఎన్నుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి యొక్క ఎందరో గిరిజనులు కమిటీలు అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అన్ని రంగాల్లో ఇబ్బంది పడుతున్నారనేటువంటి యొక్క విషయాన్ని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్ బంజారా గారు గుర్తించి కడప జిల్లాలో కూడా ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన విధానంతో ఇవాళ ఈ పట్టణ కేంద్రంగా కూడా బీజీఎస్ కడప జిల్లా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా అధ్యక్షులుగా జగన్ నాయక్ గారిని, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా పవన్ కుమార్ నాయక్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి వర్గాన్ని కూడా ఇవాళ ఇందులో ఎన్నుకోవడం జరిగింది. ఈ కడప జిల్లా కమిటీలో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహర్నిశలు విద్యార్థుల కోసం, సంక్షేమం కోసం, వారి జాతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం పాటుపడాలని కూడా ఈ వేదికపై నుంచి కూడా మేము వారికి సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. కావున ఇటువంటి అవకాశాన్ని ఈ కమిటీ సద్వినియోగం పరుచుకొని భవిష్యత్తులో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేయాలని కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి యొక్క హామీల పైన కూడా ఈ కమిటీ ఆర్నిశలు పోరాడుతూ విద్యార్థుల సమస్యలను తీర్చే విధంగా కూడా ఈ కమిటీ పనిచేయాలని కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. కావున ఇంతటితో ఈ ఉద్యమం అనేది ఆగకుండా, ఇంతటితో ఈ కమిటీ ఆగకుండా భవిష్యత్తులో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలనేటువంటి యొక్క ఆలోచనలను కూడా ఇవాళ జగన్ నాయక్ కూడా మేము దిశానిర్దేశం చేయడం జరిగింది. కావున ఇటువంటి సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా జగన్ నాయక్ గారు కాకుండా జగన్ నాయక్తో పాటు వారి కమిటీ కూడా వీరి జగన్ నాయక్ గారి యొక్క ఆలోచనలతో, అదేవిధంగా రాష్ట్ర కమిటీ యొక్క ఆలోచనలతో, జాతీయ కమిటీ యొక్క ఆలోచనలతో అన్ని కోణాలలో కూలంకషంగా చర్చించుకున్న తర్వాత ఏ కార్యక్రమాలు చేసినా కూడా మేము ముందుండి నడిపించగలిగినటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తామని కూడా జగన్ నాయక్ గారు కూడా రాష్ట్ర జాతీయ కమిటీలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీసులు నిర్వహిస్తున్న విధులు, ఆయుధాల పట్ల అవగాహన కల్పించేందుకే యూనిఫామ్ కార్యక్రమం. జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభురాజన్ వెల్లడి. గండి వీరాంజనేయ స్వామికి ఇత్తడి బిందెలతో జలం తెచ్చి స్వామివారి కలశాలకు తీర్థ పూరణం గావించిన అర్చక స్వాములు. నగర పరిధిలో 100% వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కృషి. మీడియా సమావేశంలో నగర కమిషనర్ రంగస్వామి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.